ఎట్లా జరుగుతుంది ప్రచారం ఈ రోజు మరి 5 డివిజన్లలో సికింద్రాబాద్ లో 5 డివిజన్లలో కంప్లీట్ చేశాను మళ్ళా రెండోసారి పాదయాత్ర షురు చేశాను అది లాలాపేటకెళ్ళి మొదలు పెట్టాను రెండో విడత ప్రజల లోపల ఇప్పటిదాకా నేను చేసిన పాదయాత్రలో మరి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తనే పేదలకు అండగా ఉంటుంది 10 సంవత్సరాల పాటుగా మరి ఒక ఈ బిఆర్ఎస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చాం ఈ రోజు ప్రజలందరూ కూడా వాళ్ళు డిసైడ్ అయి ఉన్నారు ఏమని కాంగ్రెస్ కి ఓట్ వేయాలి కాంగ్రెస్ ప్రభుత్వమే రావాలని వాళ్ళు డిసైడ్ అయి ఉన్నారు మీరు సికింద్రాబాద్లో గుర్తించినటువంటి సమస్యలు ఏంది వాటిని పద్మరావు గౌడ్ పరిష్కరించకుండా ఫెయిల్ అయినటువంటి సమస్యలు ఏమున్నాయి అయితే బస్తీ పోరు అనే ఒక కార్యక్రమాన్ని నేను గత సంవత్సరం పాటుగా బస్తీ పోరు కార్యక్రమంతోని ఈ సికింద్రాబాద్ లో ప్రతి గల్లీ ప్రతి బస్తీ ప్రతి వీధి ఎల్లి నేను ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి అని సంవత్సరం కిందనే ఈ ఎమ్మెల్యే అసలు పనిచేస్తుందా మరి పనిచేస్తలేడా అని నేను 5 డివిజన్లలో కాన్ఫరెన్స్ లో పోయి తెలుసుకున్నాను మేజర్ డివిజన్ గా మేజర్గా ఏవైతే సమస్యలు ప్రజలు ఎదుర్కొంటున్నారో నేను ఈ ఒక సికింద్రాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో 17 అంశాలు గుర్తించాను ఇవే ఆ 17 అంశాలు ఈ అంశాలు మరి దీని మీద అనేక సార్లు సంవత్సరం పాటుగా నేను దీనికి నువ్వు జవాబు చెప్పాలి నువ్వు స్థానిక ఎమ్మెల్యే నువ్వు మరి ఎమ్మెల్యే ఉండి కూడా నువ్వు ప్రజల్ని పట్టించుకుంటలేవు మరి కాన్స్టిట్యూన్సీకి చాలా తక్కువ పర్యటన చేస్తున్నావు అని నేను బస్తీపోరు ద్వారా ఈ సమస్యలు తెలుసుకొని మరి ఎదుర్కొంటున్న ఇబ్బందులు రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో మా ఒక మేనిఫెస్టోకి గాంధీ భవన్కి అందించాను మరి ఈ సమస్యలు నేను అందుకే 100,000 పాంప్లెట్లు పంచాను ఇప్పుడు నా గెలుపు ఏవైతే నా గెలుపు కోసము మరి ఈ యొక్క సమస్యలు ఏవైతే ఫెయిల్యూర్ అయిందో ఆయన ఈ సమస్యలన్నీ కూడా మరి నేను వచ్చిన వెంటనే ఇవన్నీ తీర్చిదిద్దుతాను మరి ఇంకా ఏమైనా కొత్త సమస్యలను కూడా అవి కూడా గుర్తిస్తున్నాను మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల స్కీమ్స్ ఉన్నాయి ఈ 6 గ్యారంటీ స్కీమ్ ద్వారా ప్రతి గడపకు వెళ్ళి మరి నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ కాంగ్రెస్కి ఎందుకు ఓటు వేయాలంటే కాంగ్రెస్ 6 గ్యారంటీలు ప్రజల కోసం పేద ప్రజల కోసం మరి కాంగ్రెసే రావాలి అని ప్రతి ఒక్కరు కూడా లాలాపేటలో కానివ్వండి సీతాఫల్ మండలంలో కానివ్వండి తార్నాకలో కానివ్వండి మెట్టిగూడలో కానివ్వండి అడ్డగుట్టలో కానివ్వండి కాంగ్రెస్కే ఓటేస్తాం అని చెప్తున్నారు ముఖ్యంగా మరియు ఇప్పటిదాకా 70 ఏళ్ళ చరిత్రలో మరియు లోకల్ అభ్యర్థికి రాలేదు కాబట్టి స్థానికులందరూ కూడా ఈసారి మా సంతోషన్న లోకల్ అభ్యర్థి కాబట్టి మా కష్టాలు మా బాధలు చెప్పుకోనికి ఈజీ ఉంటుంది మేము లోకల్ అభ్యర్థినే గెలిపిస్తామని స్వచ్ఛంగా వాళ్ళే చెప్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో టికెట్ రావడం అంటే ఆశావాషి ముచ్చట కాదు దీంట్లో అనేక మంది ఆ టికెట్ ఆశావాదులు ఉన్నారు రానటువంటి వాళ్ళను మీరు కలిసి మాట్లాడారా ఏమైనా పంచాయతీలు ఉన్నాయా లేదంటే కలిసికట్టుగా పోతున్నారా ఎట్లున్నది కాంగ్రెస్ పార్టీలో అటువంటి పంచాయతీ సికింద్రాబాద్లో ఏమి లేవు కాంగ్రెస్ పార్టీలో సాసాజ్యమే కాంగ్రెస్ పార్టీ అని కాదు అన్ని పార్టీల అందరూ కూడా చాలామంది ప్రయత్నిస్తారు కానీ ఒక్కరికే వస్తుంది నేను చాలా సీనియర్ కాంగ్రెస్ పార్టీల గత 35 ఏళ్ళ పాటుగా నేను ఇక ఈ కాన్స్టిట్యూన్సీలో పనిచేస్తున్నా గత 3 సార్లుగా టికెట్ ఆశించి నేను నాకు రాలేదు చివరి మూమెంట్లో నాకు పోయాది కాబట్టి ఇది 4వసారి భగవంతుడు ఆశీర్వాదం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ ఆశీర్వదించారు ఎవరైతే ఆస్పిరెంట్లు ఉండారో వాళ్ళందరినీ కలిశాను వాళ్ళ మద్దతు కూడా కోరాను ఇవాళనే సాయిబాబా గారిని కూడా కలిశాను సాయిబాబా గారు కూడా సంపూర్ణమైన మద్దతు నీ అటువంటి వాళ్ళకు సహాయం చేస్తే మా మద్దతు ఉంటే ప్రజప్రజలకు అందిస్తామని సాయిబాబా గారు చెప్పారు అతను కూడా ఈరోజు బిజీగా ఉన్న 2 రోజుల తర్వాత నేను కూడా వచ్చి మీ అడుగులు అడిగేసి ప్రజాసేవకు నీ గెలుపు కోసం సహకరిస్తా అని చెప్పాడు బీజేపీ మీకు ఏమైనా పోటీని ఇస్తా అనుకుంటారా స్థానిక ఎంపీ ఉన్నారు అసలు పోటీ ఉండదండి బీజేపీది బీజేపీ పోటీ ఉండదు పోటీ బీఆర్ఎస్ మధ్యలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో ఉంటుంది అది కూడా అనుకోరండి ఎందుకంటే ఇన్ని రోజులు ఆయన పోటీ చేసింది బయటి వాళ్ళ మీద మీరు గుర్తుంచుకోవాలి గమనించుకోవాలి నేను స్థానికులుగా లోకల్ అభ్యర్థి కాబట్టి
ప్రజలు ఏ లాలపేట్ల గానియండి ఎక్కడ నేను తలుపు తట్టితే పేరు పెట్టి పిలవగలుగుతా నాకు అంత పరిచయస్తులు ఉన్నాయి నేనే కాదు మా బ్రదర్స్ ఐదుగురు ఉన్నారు ఐదుగురు కూడా సోషల్ వర్క్ చేస్తుంటాం ప్రజలు ఏ ఇబ్బంది వచ్చినా చేస్తుంటాం కాబట్టి నాకు ఆయన కూడా పెద్ద పోటీ కాదని నేను భావిస్తున్నాను ఇది పరిస్థితి అంటే లోకల్ వర్సెస్ నాన్ లోకల్ అనే ఫైట్ ఎక్కువ నడుస్తూ ఉన్నది కాబట్టి ఈసారి నా గెలుపు అనేది చాలా సింపుల్గా జరిగిపోతుంది బీజేపీ అనేది పోటీలో లేదు బీఆర్ఎస్ కూడా పోటీలో లేదు అని చెప్పేసి చాలా ధీమాతోటి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది సంతోష్ కుమార్ గారి మాటల్లో అయితే ఇంకో విషయము నేను నామినేషన్ చేసిన తర్వాత చాలా క్లియర్గా వన్వేగా ఉంటుందని నేను భావిస్తున్నా నా ప్రచారం ధీటుగా అలా ఉంటుంది నా స్ట్రాటజీ ఏందనేది అప్పుడు చెప్తాను 15 తారీఖు తర్వాత చాలా ధీటైన సమాధానాలు ఇస్తాను నా దగ్గర ఉన్నాయి మరియు మీరు ఇమేజ్ మీ వ్యక్తిగత ఇమేజ్ తోటి పోతున్నారా కాంగ్రెస్ ఆరు గ్యారంటీలతో ప్రజల లోపలికి వెళ్తుంది ముందుగా ఆరు గ్యారంటీలు సోనియా గాంధీ అమ్మ తెలంగాణ తెచ్చిన అమ్మ మన రాహుల్ గాంధీ గారు మరి ఈ స్కీములు ఇచ్చారు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తూ మరి ఇక్కడ ఆదాం కుటుంబం అనేది ప్రజల లోపల మంచి ఆదరణ ఉంది కాబట్టి రెండు కలిపి మరి పోతున్నా ఇదే కాకుండా మీకు ఇంకో విషయం కూడా తెలియజేస్తున్నాను మరి నేను రైల్వే బిడ్డని రైల్వే కార్మికుని మొట్టమొదటిగా ఒక్కటేమో కాంగ్రెస్ పార్టీ ఒక్కటేమో ఆదాం కుటుంబం ఒక్కటేమో రైల్వే నేను కూడా రైల్వే ఎంప్లాయీని కాబట్టి ఎంతోమంది రైల్వే ఎంప్లాయీస్కి అందరికి కూడా మా రాఘవయ్య గారు నేను రైల్వేస్ యూనియన్లో సౌత్ ఇండియాకు వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ రైల్వే కార్మికులకు వేలాది లక్షలాది కార్మికులకు అనేక సేవలు అందించాను అటు కాంగ్రెస్ పార్టీకి అందించాను ఇటు రైల్వే నాయకునిగా రైల్వే కార్మికులకు అందించాను అంటే ఈడ మూడు విధాల నేను ఒక్క వ్యక్తిని మూడు విధాల పనిచేస్తున్నా కాబట్టి ఇలా పూర్తిగా నాకు ఈ కాన్స్టిట్యూన్సీ ప్రజలు పూర్తిగా నాకు అందరికన్నా ఎక్కువ అవకాశం ఉంటుంది నా గెలుపు తథ్యమని చెప్తున్నాను అడ్డగుట్ట అంటే ఏషియాలో బిగ్గెస్ట్ ఇస్లాం ఒక్క ముఖ్యమంత్రి 2 రూపాయల కిలో బియ్యం స్టార్ట్ చేసిందే అడికెళ్ళి ఆ గడ్డ మీద పుట్టిన బిడ్డని నేను క్లాసు కాదు నేను మాసు నేను సికింద్రాబాద్ ముద్దు బిడ్డ అడ్డగుట్ట బిడ్డని మాస్ అంతా నాయంబడే ఉంటారు నా పొద్దున్న లేస్తే మాస్తోనే డీలింగ్ చేస్తా వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు వాళ్ళ సుఖాలల్లా పంచుకుంటా నేను మాస్ లీడర్ నేను క్లాస్ కాదు గ్రౌండ్ టు ఎర్త్ పని చేస్తాం మేమంతా వైన్స్ సంబంధించినటువంటి అంశం కూడా అక్కడ చాలా సమస్యగా ఉన్నది దాన్ని ఎట్లా పరిష్కరిస్తారు ఎక్కడుంది అడ్డగుట్టలో అదే చెప్తున్నా కదా భయ్ అడ్డగుట్టలో పద్మారావు గారికి ఇక్కడ గరీబోలకు సేవ చేయమని ప్రజలు ఎన్నుకుంటే నువ్వు రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నావు మరి నువ్వు రియల్ ఎస్టేట్ దందా చేస్తలేనని నువ్వు ప్రూవ్ చేయగలుగుతావా నువ్వు అడ్డగుట్ట గడ్డ మీద నువ్వు ప్లాట్ కొన్నావు నిజమా లేదా నిజమే కదా మరి అడ్డగుట్ట గడ్డ మీద కొన్న ప్లాటు సరే నాకేం అభ్యంతరం లేదు ప్రజలకేం అభ్యంతరం కానీ నేను ఒక ప్రజానాయకునివా కాదా నువ్వు ఒక ప్రజానాయకునివి ప్రజలు ఎన్నుకున్న నాయకుని ఉండి నీకు ప్రజలకు ఇబ్బంది అవుతుందని తెలియదా అడ్డగుట్ట గడ్డ మీద నువ్వు బారు పెట్టింది బారు లీసుకిచ్చింది నిజమా కాదా వేలాది మంది వాహనాలు నా వేలాది మంది ఆడపడుచులు ఉద్యోగాలకు మరి జాబులకు బిజినెస్లకు వెళ్తారు అటువంటి వేలాది మంది పోతుంటే ఆ ఒక్క చౌరస్తలో వైన్స్ ఉంది మరి ఆల్రెడీ ఒక వైన్స్ ఉంది నువ్వు ఆడనే బారికిస్తే మరి నేను ప్రజలు ఎందుకు నేను ఎన్నుకోవాలి నువ్వు ఏం ఒరిగి చేసావని నువ్వు దందా చేస్తున్నావు కదా చెప్పు మళ్ళా ఇబ్బంది అవుతలేదా పార్సీగుట్ట చౌరస్తలో 3 వైన్ షాపులు ఉన్నాయి ఎప్పుడు స్త్రీలకు ఆడ ప్రాబ్లమే అవుతుంటుంది నువ్వు ఏ ప్రాబ్లం పట్టించుకోవు అందుకే నువ్వు మొదలు పాదయాత్ర పెట్టిన పార్సిగుట్టకెళ్ళే ఆడ స్త్రీలందరూ నీటిని అడ్డుకున్నారు నీకు రానియలేదు మరి అదేవిధంగా మాణికేశ్వర్ నగర్ ఉంది మాణికేశ్వర్ నగర్లో కడుపు ఖాళీ 125 రోజులు అయ్యా నాకు హాస్పిటల్ కట్టండి అంబా నాకు హాస్పిటల్ ప్రతి అక్క ప్రతి చెల్లే ప్రతి తమ్ముడు 125-126 రోజులు వాళ్ళు నిరారాధీక్ష రిలే యాంకర్ స్ట్రైక్ చేస్తే నీ కంటికి కనిపించలేదా నువ్వు పోదామని నీకు లేదా అందుకే నేను చెప్తున్నా బయటి వాడు ఉంటే వాళ్ళకి తెలియదు అదే నేను ఇంటోని కాబట్టి నా కష్టం
మన మానికేశన గారి బిడ్డల కష్టం నేను ఇంటోని కాబట్టి మన ప్రాబ్లం మనం సాల్వ్ చేస్తాం. నాకు పట్టి ఉంటుంది. బయటవాడు ఏంటంటే వస్తాడు వెళ్ళిపోతాడు. ఆయన ఇంటికి పోవాలంటే 100 రూపాయలు పెట్టుకొని పోవాలి. ఆడపడుచులందరూ అదే నా ఇంటికి రావాలంటే పక్క బస్తీకి నడుచుకుంటూ వస్తారు. ఆయన ఆయన అవసరం పడ్డాడు అంటున్నారు ప్రజలు. ఇప్పుడు ఆదం సంతోషి అవసరం పడతాడు అంటారు. అంటే సార్ కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందా? తప్పకుండా రాబోతుంది. ఎన్ని సీట్లతో రాబోతుంది? 85 నుంచి 90 సీట్లు రాబోతుంది. ఈసారి కేసీఆర్ ఇంటికి పోతున్నాడు. పక్క ఇంటికి పోతాడు. ఫామ్